బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ గారు మార్చారు. ఆయన ఒక పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఒక రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదనో రాజకీయాలు తెలవదనో మనమైతే చెప్పలేము. స్టెప్పులు స్టెప్పులుగా రాష్ట్రాన్ని సాధించుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు 2 సార్లు. కాబట్టి జాతీయ రాజకీయాల మీద, దేశంలో ఉండాల్సినటువంటి విధానాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. దానికోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు, జాతీయ పార్టీగా దాన్ని రూపురేఖలు మార్చి ఒక జాతీయ స్థాయిలో ఒక పార్టీని ఏర్పాటు చేయాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు, చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు డెఫినెట్గా ఈ రాష్ట్రం విడగొట్టడంలో కానీ, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడంలో కానీ కేసీఆర్ పాత్ర ఉందన్నది ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. రాజకీయాలు ఒక ఎలక్షన్లో వ్యతిరేకత ఉంటుంది, ఒక ఎలక్షన్లో సానుకూలత ఉంటుంది. కాబట్టి ప్రజల మైండ్ సెట్ ఎట్టా ఉంది, బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎట్టా ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రభావం చూపించలేదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేద్ది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మా రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ. జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర అంశాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు మద్దతు ఇవ్వాలి, ఎప్పుడు వ్యతిరేకించాలన్నది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమవుద్ది అని నేను జాతకాలు చూడటానికి జ్యోతిష్కుని కాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే బీఆర్ఎస్ పాత్ర పెద్ద కీలకంగా ఈ ఎన్నికల్లో ఉండదని నేను భావిస్తున్నాను. బుద్ధి లేదా? 40 ఏళ్ళు రాజకీయ జీవితం చంద్రబాబుది. నీ పబ్లిసిటీ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం జనాన్ని చంపుతావు, సిగ్గు సారం లేకుండా. నీ భార్యని ఏదో అన్నారు అసెంబ్లీలో అని చెప్పి కుక్క ఏడ్చినట్టు ఏడ్చో. ఈ మహిళలు నీ భార్యతో సమానం కదా, నీ పిల్లలతో సమానం కదా, నీ కోడలతో సమానం కదా. 30,000 మహిళలను ఎలా తీసుకొస్తావు అక్కడికి గ్రౌండ్లోకి, 5-6 గంటలు ఎలా వెయిట్ చేయంత వాళ్ళతో, ముగ్గురిని చంపి అంతమంది కాళ్ళు చేతులు ఎరక్కొడితే సిగ్గు శరం లేకుండా వెళ్ళిపోయావు అక్కడి నుంచి. నీ భార్య ఒకటే ఆడదా, నీ కుటుంబ సభ్యులే లేడీసా, వీళ్ళందరూ ఎవరు 30,000 మందే. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక నీచుడు. చంద్రబాబు నాయుడు భార్యలను అడ్డం పెట్టుకుని, ఆడాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. మహిళమ్మ తల్లులు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి చంద్రబాబు నాయుడికి 2024లో తన గొయ్యి తీసి గోతుల పాతి పెట్టి రాజకీయ సమాచారం అయిపోతే ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసాలు జరుగుతాయి. చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నెట్టి పరిశ్రమని ఎన్నిటువంటి కార్యక్రమాలు చేసినా అధికారంలోకి రాలేడు. ఇంకోటి నేను ఇప్పుడు చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రోగ్రాం నేను 4 రోజుల నుంచి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఒక జిల్లాకి వెళ్తాడు, ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి ఆ 7 నియోజకవర్గాల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి 700 కార్లు వచ్చి ర్యాలీ పెట్టాలి. ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో అక్కడ 10,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ నుంచి 10,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు. ఇరుకు సందుల్లో పెడుతున్నాడు. చంద్రన్న కానుకలు ఇస్తా, చీరలు పెడతా, మీకు అయ్యిస్తా అని చెప్పి జనాన్ని ఆస్తి చూపి సభలకు తీసుకొస్తున్నారు, డబ్బులు ఇచ్చి సభలకు తీసుకొస్తున్నారు. దీనివలన ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు 420 గాడు. ఈ చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఇటువంటి జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అని చెప్పి నేను కందుకూరులో కానీ, విజయవాడలో, గుంటూరులో కానీ చనిపోకముందు నుంచి కూడా నేను చెప్తున్నా. ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు? రేపు గుడివాడ వచ్చినా, కృష్ణా జిల్లా వచ్చినా ఎయిర్పోర్ట్ నుంచి 700 కార్లతో ర్యాలీ, గుడివాడలో మీటింగు, ఇరుకు సందుల్లో మీటింగ్ పెడతాడు, 10,000 మందిని గ్యాదర్ చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ నుంచి 10,000 మందిని గ్యాదర్ చేస్తారు. మెయిన్ రోడ్ల మీద బహిరంగ సమావేశాల్లో, బహిరంగ సభలు జరిగేటువంటి ప్లేస్లో పెట్టడు. వీడు సందులు గొందులు చూసుకుని పెడతాడు. జనాన్ని ఇంకెళ్ళని ఇంకెంకెళ్ళన్నారు. వీడు మైకేల్ జాక్సన్ మైక్ పెట్టుకుని చెప్పి ముందుకు తోసుకెళ్తాడు. ఇక్కడ ఎవడో ఒకటి చచ్చిపోతే చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పెట్టాడు. జనమేమో బ్రహ్మరథం పెడితే వీడేమో యమరథం వేసుకొస్తాడా? చంద్రబాబు బ్రహ్మరథం కాదు, అది యమరథం. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక శనిపాదం. ఆ శనిపాదం యమరథం వేసుకుని వచ్చి ప్రజలను చంపి వెళతాడు. రేపు అధికారంలోకి వస్తే 100,000 మందిని చంపుతాడు.
వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మొత్తం కోతలు పెడతాడు. వీడు కోతలు రాయుడు చంద్రబాబు నాయుడు. మీరు 2014 ఎన్నికల్లో చెప్పినటువంటి డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేయలేదు. వాళ్ళకి 0% ఇంట్రెస్ట్ నుంచి రూపాయి వడ్డీ కలెక్ట్ చేశాడు. 11,000 కోట్లు వడ్డీలు కలెక్ట్ చేసి 9,400 కోట్లు పసుపు కుంకుమని ఇచ్చాడు. మహిళల్లో చంద్రబాబుని మూతిపళ్ళు రాలేదట్టు కొట్టారు. రైతులకి 87,000 కోట్ల రూపాయలు మీ భార్య మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చి మెల్లేసే బాధ్యత నాదని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చాడు. చంద్రబాబుని రైతులు ఒంగోపెట్టి ఒక తన్ను తన్నారు. చంద్రబాబు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. మొదటి సంతకం, రెండో సంతకం, మూడో సంతకం బెల్ట్ షాపులు తీసేస్తాడు. ఎక్కడ బెల్ట్ షాపులు తీసేయకుండా పర్మిట్ రూమ్లు ఇచ్చాడు. బార్లకి, వైన్ షాపులకి ఇచ్చి వాటిని నడిపాడు. మొదటి సంతకం రుణమాఫీ చేయలేదు, రెండో సంతకం డ్వాక్రా మహిళలకు చేయలేదు, మూడో సంతకం బెల్ట్ షాపులు రద్దు చేసేస్తా అన్నటువంటి కార్యక్రమం చేయలేదు. చంద్రబాబు అనేవాడు ఒక 420 పనిపాటలు లేనటువంటి వ్యక్తులు. ఈ ఆలపాటి రాజీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళకి ఆకు పీకిస్తే మొదలేదో చివరేదో తెలవనటువంటి పిచ్చి ఫౌండేషను వీళ్ళకి లారీలు పెట్టి ఆ లారీల దగ్గరికి టోకిల్ని పట్టుకుని ఇస్తామని చెప్తే ఎక్కడ అందవోనని చెప్పి మహిళలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని ముగ్గురు చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా? ఎవడన్నా బుద్ధి ఉన్నాడు అన్నం తినేవాడు ఇటువంటి కార్యక్రమాలకి వెళ్తారా? ఓ ఫౌండేషన్ 30,000 మంది ఉచితంగా ఇస్తామంటే జనం ఎగబడతారు. ఆ జనాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి? మీరు ఏ రకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు? మీరు ఏ రకంగా 30,000 మందిని ఒక మీటింగ్ పిలిచి మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత లేదా? తెలుగుదేశం పార్టీ మాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, మేము అనేక కార్యక్రమాలు చేసాం. ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేసేది దీన్ని మళ్ళీ ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం. ఏం చేయాలి పోలీసు వైఫల్యం అంటే చంద్రబాబుని గుడ్డలవాడ తీసుకోవటాలి, తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆంక్షలు పెడితే పోలీసు ఏం చెప్తాడు? తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు, మమ్మల్ని ప్రజల్లో తిరగనివ్వటం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మళ్ళీ దొంగ ఎడుపులు ఎడుతాడు ఈ సన్నాసి, ఈ చంద్రబాబు, ఈ 420. ఇవన్నీ కూడా 420 ప్రోగ్రాంలు. ఎవడో ఒకరిని ఎన్ఆర్ఐ బకరాగాలను పట్టురావటం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వచ్చేస్తానని చెప్పటం, వాళ్ళకి ఎవడో ఒకరికి 4-5 సీట్లు ఇస్తానని చెప్పటం, వాళ్ళు వచ్చి దొంగ ఈ 420 గడి మాటలని ఈ బట్టలు పంచటం, ఏంది 250 రూపాయలు 300 రూపాయలు చీకిపోయిన చీరలు, అరకేజీ ఈ పప్పు ఉప్పు పంచదార బెల్లం దేనికి పనికి వస్తాయి? ఒక 4 రోజులకు సరిపోతాయి, ఒక 10 రోజులకు సరిపోయేటువంటి కానుకల ఊరికి నేను పబ్లిసిటీ ఇప్పించుతే ఇంతమందిని చంపేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఇది పోలీసుల వైఫల్యం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు, 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడికి పట్టినటువంటి పిచ్చి. చంద్రబాబు నాయుడికి 75 సంవత్సరాల వయసులో మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు. అతను కొడుకు దేనికి పనికిరానే పప్పు దద్దమ్మ చౌట సన్నాసి, వాడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో రకంగా జనాన్ని మభ్యపెట్టి పబ్లిసిటీ చేసుకుని తెలుగుదేశం పార్టీ కేటర్లో నేనేదో అధికారంలోకి వచ్చేసానని చెప్పి ఆ పిచ్చోళ్ళనే ఎలర్ట్ చేసి ఏదన్నా ఫైట్ చేసి ఏదన్నా సాధించాలన్నటువంటి ఈ ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలైపోతున్నారు, సామాన్యమైనటువంటి మహిళలు బలైపోతున్నారు, ఎన్ఆర్ఐలు కూడా బలైపోయేటువంటి కార్యక్రమం. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ద్రోహి. ఇది మేము చెప్పలే, ఎన్టీ రామారావు చెప్పాడు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఒకసారి అధికారంలోకి వచ్చాడు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని ఒకసారి అధికారంలోకి వచ్చాడు. మోడీ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ బూటులు నాయకి ఒకసారి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు 420